ज्योतिष्यालयम प्रमुख ज्योतिषुलु कालिकादेवि आराधकुलु प्रधान तांत्रिक श्री एमएन शास्त्री गारु स्त्री पुरुष वशीकरण 100% ग्यारंटी मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु फोन नंबर 8105948002 बेंगळूरु राबोयेटुवंटि जून 28 భౌమ అమావాస్య దీన్ని భౌమ అమావాస్య అని పేర్కొనడానికి కారణం మనకు మంగళవారంతో కూడుకుని వచ్చేటటువంటి అమావాస్యను భౌమ అమావాస్యగా పేర్కొంటారు అయితే ఈ యొక్క భౌమ అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి తిథిగా పేర్కొనబడుతోంది మరి ఇంతటి శక్తివంతమైన తిథి తరువాత ఒక ఐదు రాశుల వారి యొక్క జీవితంలో వారు ఊహించినటువంటి ధన ప్రాప్తి అనేది లభించబోతోంది వారు ఎంత సులభంగా అయితే డబ్బు సంపాదిస్తారో అంతే సులువుగా ఖర్చు కూడా పెడతారు కాబట్టి ఖర్చు విషయంలో కొద్దిగా వారు జాగృత వహిస్తే సంపాదించిన ప్రతి రూపాయి కూడా వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మరింతకు ఈ భౌమ అమావాస్య తరువాత ఏ ఐదు రాశుల వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగబోతోంది వారు ఆర్జించబోయేటటువంటి సంపదను ఏ విధంగా వారు ఖర్చు పెట్టబోతున్నారు ఎలా వారికి ఎంతటి సంపద అనేది రాబోతోంది అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానికంటే ముందు మీకు రిక్వెస్ట్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది సంపదను ఆర్జించే విషయంలో అందరి అదృష్టం కూడా ఒకే విధంగా ఉండదని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులకు చాలా తక్కువ ప్రయత్నాల్లోనే మంచి విజయం ప్రాప్తిస్తే కొంతమందికి అసలు అదృష్టం కలిసి రాదు ఈ యొక్క విజయాన్ని సాధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో డబ్బు బాగా కూడబెడతారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఐదు రాశుల వారి యొక్క జీవితంలో చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు ఈ యొక్క భౌమ అమావాస్య తర్వాత వారి యొక్క జీవితంలో అనుకోని రీతిగా మార్పు అనేది రాబోతుంది ప్రతి వ్యక్తి తమ జీవితంలో అధికంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు చాలా మందికి ఇదే ఆశయంగా కూడా ఉంటుంది అలాంటి వ్యక్తులకు సంపదకు లోటు ఉండదు కూడా అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేనప్పటికీ చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తారు అంతేకాకుండా సంపదను ఆర్జించే విషయంలో అందరి అదృష్టం కూడా ఒకే విధంగా ఉండదని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులకు చాలా తక్కువ ప్రయత్నాల్లోనే మంచి విజయం అనేది ప్రాప్తిస్తుంది బాగా డబ్బుని కూడా కూడబెడతారు కొంతమంది మాత్రం బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఐదు రాశుల ప్రజలు తమ జీవితంలో చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు ఇదే సమయంలో సంపాదనతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా చేస్తారు నేపథ్యంలో డబ్బు ఎక్కువగా సంపాదించే రాశులేంటో ఇప్పుడు చూద్దాం భౌమ అమావాస్య తరువాత చాలా చక్కగా వారి యొక్క జీవితంలో ఆర్థిక పరమైన అభివృద్ధి చూడబోతున్నటువంటి మొదటి రాశి మేషరాశి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశిలో జన్మించే వారు డబ్బు సంపాదించే విషయంలో అత్యంత అదృష్టవంతులుగా పరిగణించబడతారు ఈ రాశి వ్యక్తులు సంపాదనలో ముందు వరుసలో ఉంటారు అయితే వీరికి అదృష్టం తక్కువ కలిసొస్తుంది ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంటుంది వీరి సామర్థ్యం బలం వీరు జీవితంలో మెరుగైన స్థానాన్ని పొందేలా చేస్తుంది అలాగే డబ్బు సంపాదిస్తారు కూడా అంతేకాకుండా ఈ రాశి వారు లక్ష్యాల గురించి చాలా స్పష్టంగా ఉంటారు శ్రద్ధగా పనిచేస్తారు తరువాతి రాశిని చూసుకుంటే వృషభ రాశి ధన సంపాదన విషయంలో వృషభ రాశి వ్యక్తులు రెండవ స్థానంలో ఉన్నారు ఈ రాశి ప్రజలు తమ కెరియర్ గురించి చాలా ఉత్సాహంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు అంతేకాకుండా కెరియర్ ప్రారంభంలో వీరు చాలా కష్టపడాల్సి ఉంటుందని వీరికి తెలుసు అనంతరం వారి శ్రమకు తగిన ఫలితం కూడా వీరికి అలాగే లభిస్తుంది డబ్బు సంపాదించడంలో వీరు చాలా విజయాన్ని అందుకుంటారు శుక్రుడు ఈ రాశి ప్రజలకు చాలా చక్కగా యోగిస్తున్నాడు కాబట్టి తమ విలాసాల కోసమైతే ఎక్కువగా వీరికి డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు శుక్రుని అనుగ్రహం వీరికి ఉండడంతో వీరి యొక్క ధన సంపాదన అనేది చాలా బాగా ముందుకు వెళ్తుంది ఇక తరువాతి రాశి చూసుకుంటే సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి ఈ భౌమ అమావాస్య తర్వాత డబ్బు సంపాదించే విషయంలో సూర్యుడి రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులు ఎవ్వరికి తక్కువ కాకుండా ధన ప్రాప్తి అనేది బాగా పొందగలుగుతారు ఈ రాశి ప్రజలు ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల పట్ల విశేష ప్రేమను కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ విషయంలో వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది షాపింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు కొన్నిసార్లు వారు తమ బడ్జెట్ నుంచి బయటపడతారు అంటే ఎక్కువగా ఖర్చు పెడతారు ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క భౌమ అమావాస్య తర్వాత సింహరాశి వారికి అనుకోని రీతిగా
धन प्राप्ति అనేది కలగబోతోంది. అలా ధన ప్రాప్తి కలగడంతో వీరిని అదృష్టం వరించబోతోంది. విజయం అనేది వీరికి సొంతం కాబోతోంది. చేసే ప్రతి బిజినెస్ లాభాల పంట పండబోతోంది. వీరి యొక్క వ్యాపారం లాభాల బాట పట్టబోతోంది. ఇక అదే విధంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ప్రమోషన్స్ లాంటివి వచ్చి ధన ప్రాప్తి అనేది పెరగబోతోందని చెప్పుకోవచ్చు. తర్వాతి రాశి కర్కాటక రాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎప్పుడూ కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ చాలా ఈజీగా దాన్ని అధిగమిస్తారు. అంతేకాకుండా తమ భాగస్వామితో ప్రయాణించడాన్ని చాలా ఇష్టపడతారు. ఈ విషయంలో అదృష్టం కూడా వారికి మద్దతునిస్తుంది. అంతేకాకుండా డబ్బుకు అస్సలు లోటు ఉండదు. ఈ రాశి ప్రజలు అందంతో పాటు ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న వస్తువులను అందంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ అందంపై కాస్త ఎక్కువగానే ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు. తమను తాము అందంగా చూసుకోవడానికి, తమ చుట్టూ ఉన్న ప్రదేశాలను అందంగా ఉంచుకోవడానికి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతైతే ఉంటుందో వారి చేతి ఖర్చు కూడా అలానే కాస్త ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోగలిగితే వీరికి ఆశ్చర్యకరంగా ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది పూర్తిగా ఉండి అనుకోని రీతిగా ధనవంతులవుతారని చెప్పుకోవచ్చు. ఇక తరువాతి రాశి వారిని చూసుకుంటే వృశ్చిక రాశి. ఈ రాశి ప్రజలు జీవితంలో చాలా డబ్బు సాధిస్తారు, సంపాదిస్తారు. అంతేకాకుండా జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. వీరెప్పుడు మంచి వ్యాపారవేత్తలవుతారు. ఉద్యోగంలో గొప్ప పురోగతి సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులకు అదృష్టం ప్రత్యేకంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీరి చేతిలో అనేక రాజయోగాలు ఉంటాయి. వ్యాపారం విదేశాలకు వ్యాపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు నిరంతరం తమ కెరియర్ లో విజయం సాధించాలనేటటువంటి నిచ్చెనను అధిరోహిస్తూనే ఉంటారు. వృశ్చిక రాశికి తగ్గట్టుగానే వారు ప్రతి ఒక్క మెట్టును కూడా చాలా బాగా ఎక్కుతారు. వారు వేసేటటువంటి అడుగుల్లో వారికి విజయం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాల్లో వారు ఎప్పటికప్పుడు ముందడుగు వేసుకుంటూ వెళ్తారు. భౌమామావాస్య తర్వాత ఈ ఐదు రాశుల వారి యొక్క జీవితంలో అనేక మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మార్పుల ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా చక్కగా మారతాయి. అంతేకాకుండా వారు ఆర్థిక పరంగా పరిపుష్టిని పొందడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదల్ని కూడా మునుపటి కంటే ఎక్కువగా పొందుతారు. విజయం వైపు వీరి యొక్క అడుగులు పడుతూ ఉంటాయి. వీరు వేసే ప్రతి అడుగు కూడా విజయాన్ని వీరికి ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ధన ప్రాప్తి అనేది వీరికి బాగా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వీరి సొంతమవుతుంది. ఇవన్నిటితో పాటు ఈ భౌమామావాస్య ఈ యొక్క రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుందనే చెప్పుకోవచ్చు. మరి చూశారు కదా, భౌమామావాస్య తరువాత ఏ ఐదు రాశుల వారి యొక్క జీవితంలో చాలా చక్కటి ఆర్థిక పరమైన ఉన్నతి కలగబోతోంది. ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మరి యొక్క జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను మరింకెందుకు ఆలస్యం. వీటిలో మీ రాశి ఉంటే వెంటనే వీడియోకు ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.